బాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ లెక్క తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకోబోతున్న అందాల భామ శ్రీలీల. ఇక ఈ అమ్మడు గత ఏడాది భగవత్ కేసరి వచ్చింది, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సైమాలన్నీ డిజాస్టర్ అయినాయి. ఈ ఏడాదిలో వచ్చిన గుంటూరు గారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ కమర్షియల్ హిట్ అయితే అందుకోలేకపోయింది. ఇక ఈ అమ్మడు డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి, ఇక ఈ అమ్మడు స్టెప్పులు వేస్తే మాత్రం కుర్రకాళ్ళ గుండెలకి డైరెక్ట్ గా దూసుకుపోయేలాగా అంత బాగా చేస్తుంది అని చెప్పేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఈ అమ్మడికి సౌత్ లో ఉన్నది. సాయి పల్లవి తర్వాత అంతటి రేంజ్ లో ఎవరైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసే లెక్క డాన్స్ చేస్తారంటే శ్రీలీల అనే పేరు వినబడుతున్నది. ఏకంగా మహేష్ బాబా అంతటోడే ఈమె మీద ప్రశంసల వర్షం కురిపించిండు. ఈమెతో డాన్స్ చేసి ఉన్నారంటే నా వల్ల కాదు రాబోయ్, ఇక ఈమెతో డాన్స్ చేసి ఉన్నారంటే ఒళ్ళంతా హూరం చేసుకోవాల్సిందే అని ఆయన చెప్పిండు. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ఈ తెలుగు ఇండస్ట్రీలో ఏకైక తెలుగు అమ్మాయి లెక్క, ఒక స్టార్ హీరోయిన్ లెక్క పేరు తెచ్చుకొని దూసుకుపోవడం అనేది కొంచెం విశేషం అనే చెప్పుకోవాలి. అయితే ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే ఉన్నది. ఆ తర్వాత ఏ సినిమా లేదని, ఇక కొన్ని సినిమాలు అయితే చర్చ నడుస్తున్నాయనే తెలిసిపోతున్నది. ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే ఈ అమ్మడు మీద ఒక ప్రచారం అనేది విపరీతంగా సోషల్ మీడియాలో పాకుతున్నది. అదేంటంటే తలపతి విజయ్ గోడ్ సినిమాలో ఈ అమ్మడుని ఐటమ్ సాంగ్ చేయమన్నారని, ఆ అమ్మడుని అడిగినట్టు ఆ అమ్మడుని సంప్రదించినట్టు కొన్ని టాక్ అయితే వినబడుతున్నాయి. కానీ ఈ అమ్మడు అది విని, నేను ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధంగా లేను, నేను ఇప్పుడు చేయలేను అని రిజెక్ట్ చేసినట్లు ఈ ప్రచారం, ఈ రూమర్ అనేది చాలా వినబడుతున్నది. ఇక దీన్ని పట్టుకొని తలపతి అభిమానులందరూ ఆమె మీద దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేసి సావా కొడుతున్నారు అనమాట. ఏమంటున్నారంటే, మా అభిమాని అయిన విజయ్ తలపతి సినిమాల అవకాశం వస్తే వద్దనుకుంటావా అని నిలదీస్తున్నారు. ఈమని ఫ్లాప్ లో ఉన్నదానికి పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటే అంత బిల్డప్ ఎందుకు నీకు అని కమెంట్లు పెడుతున్నారు. అయితే అది అట్లుంచితే గోట్ యూనిట్ వాళ్ళు శ్రీలీలని సంప్రదించినట్టు ఇదంతా ఫేక్ అని, ఇక దీంట్లో ఏం మాత్రం నిజం లేదని, ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పేసి ఇక శ్రీలీల పిఆర్ టీమ్ అందరు క్లారిటీ ఇచ్చేసారు. అయితే శ్రీలీల ఏమనుకుంటుంది అనంటే, ఇట్లాంటి ఫేక్ రూమర్స్ కి రియాక్ట్ అయ్యే ఆలోచనలో లేదు ఆమె, ఇక రియాక్ట్ కూడా కాలేదు. అందుకే ఇక ఇట్లా ఫేక్ రూమర్స్ మీద ఇవన్నీ పట్టించుకుంటూ పోతే ఫ్యూచర్ లో వచ్చే చిన్న చిన్న వాటికి కూడా పట్టించుకోవాల్సి వస్తుందని ఆమె సైలెంట్ గా ఉన్నదని తెలుస్తున్నది అనమాట. ఇక మొత్తం మీద వరుస ఫ్లాప్లతో ఉన్న శ్రీలీల ఇప్పుడు చేసిన సినిమాలలో కూడా జనత జాగ్రత్తగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక అవును, ఇంతకీ శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ లా ఏ క్యారెక్టర్ చేయబోతుంది అంటారు, మీకేమనిపిస్తున్నది? గెస్ చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టుకోండి. అట్లా 4 గంటలు అది కూడా నొక్కరి వాళ్ళు వస్తా.